మా దుగ్గిరాల మండలం. నా పేరు భీమవరి పమ్మిరెడ్డి, కౌలుదారు అధ్యక్షుడిని. కౌలు రైతుల గురించి వచ్చాను. ఈ కౌలు కార్డులు 2014-19 దాకా చంద్రబాబు గారి టైంలో బాగానే ఇచ్చారు. గ్రూపులు అన్నీ నడిచినాయి. ఈ జగన్ గారు వచ్చి చట్టం తీసుకొచ్చాడు 2019. ఈ చట్టం వచ్చిన తర్వాత రైతుతో సంబంధం పెట్టాడు. రైతు ఒక్కళ్ళు కూడా సంతకం పెడతల, గ్రూపులన్నీ ఆగిపోయినాయి. రైతుకు, కౌలు రైతుకు ఒక్క లోను కూడా రాటల. అయితే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఏమంటే మీరు లాగా చేశారో, లాగా చేసిన పద్ధతినే నడపండి. ఈ చట్టాన్ని రద్దు చేసి మీరు 2011 కిరణ్ కుమార్ రెడ్డి పెట్టాడు ఈ చట్టాన్ని, దాన్ని వీళ్ళు అమలు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు మా ఊళ్ళో 45 గ్రూపులు ఉన్నాయి. ఈ రైతు మిత్ర కానీ, జిఎల్జీ గ్రూపులు కానీ, కౌలు రైతులు అందరికీ రుణాలు ఇచ్చారు. రుణాలు ఇచ్చారు, కడుతున్నారు, తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ జగన్ రెడ్డి గారు వచ్చి ఈ సిస్టమ్ పెట్టాడో, టక్కున బ్యాంకీళ్ళు ఆపేశారు. రైతు సంతకుంటారు, రైతు ఎందుకు ఒప్పుకుంటాడండి? కౌలు రైతులు 5 జాయింట్ గ్రూపులు, జాయింట్కి లోన్ ఇవ్వడానికి ఎన్ని బ్యాంకీళ్ళు ఇచ్చేశారు. అయితే నేను తెలుగుదేశంలో 1983 నుంచి ఉన్నా, కానీ పని చేయించుకోవడానికి ఇచ్చేసి నాకు అప్పటి నుంచి కూడా ఇవన్నీ చూపిస్తా చూడండి, మీ ఫోటో తీసుకోండి. రామారావు గారి కాడ నుంచి ఇగో నాకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ నాకు పని చేయడానికి పని చేయించుకోవాలి. అయితే పని చేయట్లేదు. ఇప్పుడు నా కౌలు ద్వారా చట్టం కింద మాకు లోన్లు ఇవ్వాలి, మేము దాన్ని కోరుతున్నాం. ఈ ఇప్పుడు ఈ 14-19 వరకు ఏ రకంగా నడిపారో ఆ రకంగా నడపమని మేము చంద్రబాబు గారిని కోరుతున్నాం. మేము టీడీపీ అభిమానులమే, కానీ వైఎస్ఆర్ పార్టీలో మాత్రం మాకు ఒక్క లోన్స్ కూడా ఇవ్వలా చెప్తున్నానుగా నేను. అది రైతు భరోసాలు పెట్టాను. రైతు భరోసా ఎవరికి పెట్టాడు? రైతుకు పెట్టాడు. కౌలుకు చేసేవాళ్ళు 80% ఉన్నారు దుగ్గిరాల మండలంలో, మీరు అర్థం చేసుకోండి. ఈ రైతు భరోసా రైతుకు పోతుంది కానీ కౌలుకు చేసేవాళ్ళకి ఏమి లేదు. నీళ్ళు లేవు, నీళ్ళు లేక కౌలు రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడి నష్టపోయాం. మేము, నేను కౌలుకు చేస్తా, నష్టపోయాం 50. నీళ్ళు రాకపోతే మేము పోతే ఎమ్మెల్యే గారి దగ్గర పోతే పైనే నీళ్ళు లేవు, మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. ఆడ రామకృష్ణారెడ్డి గారు, మీరు ఎందుకు వచ్చారు? పైనే నీళ్ళు లేవు, మీరు ఎందుకు వచ్చారు? ఏమండి పైనే నీళ్ళు లేవు ఎందుకు వచ్చారంటారు? పట్టుసేమ ఉంది, పట్టుసేమ నీళ్ళు మీరు నడిపితే కృష్ణానది, చంద్రబాబు గారు ఆ రోజు నీళ్ళు అందకపోతే పట్టుసేమ నీళ్ళు తీసుకొచ్చి కృష్ణానదిలో వేసి మన డెల్టా కాలువకి ఇచ్చాడు. డెల్టా కాలువలో పెద్దొడ్డల పొడి కాడ ఐలవశాలు ఉంది, దానికి పెట్టి లిఫ్ట్ పెట్టి కూడా నడపమని శాంక్షన్ చేశాడు. వీళ్ళు దాన్ని ఇంతవరకు అట్టుకోవాలి. లిఫ్ట్ దాని ఐ లెవెల్ ఛానల్ కింద 25,000 ఎకరాలు ఉంది. 4 మండలాలు, 3 ఎమ్మెల్యేలు ఆడ కాంట్రాక్ట్ పనులు చేసి. కాంట్రాక్ట్ ఏందంటే నాకు ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తే నాకు 92 లక్షల బిల్లు ఇవ్వాలి, ఆ బిల్లు ఇస్తే మీకు నేను తెల్లారి మోటార్లు పెట్టిస్తా అన్నాడు. వీళ్ళు ఆ బిల్లు లేదు ఆయన బిల్లు. అప్పుడు నీళ్ళు రమ్మంటే పట్టుసీమ నీళ్ళు తీసుకొచ్చి ధర్నాలు చేసి చేస్తే అప్పుడు కత్తిని దానికి తోడు అప్పుడు కత్త వర్షం పడి అప్పుడు మీరు కౌలు రైతులు నష్టపోయారండి. తర్వాత ఈ తుఫానుకి నష్టపోయారు, ఊరు పడిపోయిన దానికి నష్టపరిహారం ఇస్తా. నష్టపరిహారం ఎవరికి ఇచ్చారు? అమెరికాలో ఉండడానికి, వైజాగ్లో ఉండడానికి, హైదరాబాద్లో ఉండడానికి వాళ్ళకు పడ్డాయి. కౌలు అడికి ఏం పడ్డాయి? అదేమంటే పొలం వాళ్ళకు ఉందని అంటాడు. చేసిందే వీడు 80% మట్టి బిస్కి ఇవన్నీ చెప్పడానికి మేము ఇవ్వటానికి మాకు కౌలు రాదు. మాకు 2014-19 నుంచి మీరు ఎట్ట నడిపారో ఆ రకంగా నడపండి. ఆ రకంగా నడిపోతే మీ మీద కూడా వ్యతిరేకం వస్తుంది, ధర్నాలు చెప్తాం. మేము కౌలు రైతులు అండి, కౌలు రైతు సంఘం వాళ్ళే. అది దాని గురించి ఇవ్వటానికే వచ్చాం, అడగటానికి వచ్చాం. అది అది మాకు లోన్లు ఇవ్వాలి. మేము లోన్లు సంవత్సరం కడుతున్నాం. ఇదివరకు చంద్రబాబు గారి టైంలో వడ్డీ లేకుండా కట్టాం, వడ్డీ లేకుండానే ఇచ్చాడు. అమ్మని ఎందుకు రాలే? వడ్డీ లేకుండా ఇచ్చాడు, తెచ్చుకున్నాం. జగన్ రెడ్డి గారు వచ్చాడు, వడ్డీతో కట్టుకుంటున్నారు. వడ్డీతో ఇప్పుడు నేను సంవత్సరానికి 16,000 వడ్డీ కట్టాను. నేను మేము బేతపూడి నుంచి వచ్చాము సార్. నా పేరు రమాదేవి అండి, కలవకొల రమాదేవి, మత్తగారండి. సిఆర్డీకి స్టార్టింగ్లో రాజధాని అని చెప్పేసేసరికి భూములు తీసుకుంటామని అన్నారండి. ఇమ్మన్నారు, మా ఇష్టంగానే ఇచ్చామండి. ఇస్తే 2 సంవత్సరాలు కౌళ్ళు వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2 సంవత్సరాలు కౌళ్ళు డబ్బులు వచ్చినాయి మా వారిని. 2 సంవత్సరాలు కౌళ్ళు వచ్చినాక మా మామగారు సడన్గా చనిపోయారండి.
అయితే ఈ ఆర్కే గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారండి, ఆర్కే గారు ప్రభుత్వం ద్వారా మా కౌళ్ళు ఆఫ్ చేసేసారండి. కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ తరపు వాళ్ళు మనిషి మా కౌళ్ళు ఆఫ్ చేసేసారండి. ఇప్పుడు 8 సంవత్సరాలు అండి మా మామగారు చనిపోయి కౌళ్ళు అనేది రావట్లేదండి. అప్పటి నుంచి కూడా బాగా కేసులు పెట్టేయటం అండి, కేసులు పెట్టేయటం, షాప్ ఒకటి పడేసేసారు కౌళ్ళు వేసి. 8 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన భూములకి మాకు మేము ఉండే పంటగా ఉంటే పంట అన్న పండించుకునేవాళ్ళం అండి. ఇవ్వద్దానంటే అయితే మా మామగారే ఫస్ట్ మా ఊళ్ళో భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారండి. మా మామగారు ఇచ్చినాక మిగతా వాళ్ళందరూ ఇచ్చారండి. మాకు 4 ఎకరాలు ఉందండి. మా మామగారు ఇచ్చిన తర్వాతే మా మొత్తం అందరూ కూడా ముందుకు వచ్చామండి. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే మాకైతే మటుకి పొలం నుంచి అయితే 1 రూపాయి కూడా కౌళ్ళు అనేది రాలేదు సార్. మనిషి చనిపోతే ఇప్పుడు మా అత్తగారు ఉన్నారండి, మా అత్తగారికి రావాలి కదండి కౌళ్ళు, అవి కూడా రాలేదు సార్. ఏంటని చెప్పేసి అని మేము అప్లికేషన్ తీసుకొని తిరగని చూడలేదండి. 8 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు అసలు రూపాయి కౌలు రాలేదు. మా మీద కేసులు 4 సంవత్సరాలు అండి, మేము ఊరు వదిలి పెట్టి వచ్చేసామండి. ఆ కేసులు తట్టుకోలేక, ఆ గొడవలు తట్టుకోలేక వాళ్ళతో వచ్చేసామండి, బయటకు వచ్చేసాము. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది సార్. మేము ఏదైతే ఎదురు చూస్తున్నాం ఈ 8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారినాకనే సరే మాకు ఇప్పుడన్నా సరే కొంచెం న్యాయం జరిగిద్ది అని చెప్పేసేసి అని సార్ గారిని కలిసామండి. నిన్న కూడా వచ్చామండి లోకేష్ గారిని కలిసాం సార్. సారు తీసుకున్నారండి, మా మేము చెప్పే బాధ విన్నారండి. ఇలా సార్ మాకు 8 సంవత్సరాల నుంచి కౌలు రావట్లేదు. మనిషి చనిపోయిన కాడ నుంచి చనిపోక ముందు 2 సంవత్సరాలు వచ్చిందండి. చనిపోయినాక అయితే ఇప్పుడు మనిషి పొలాలు ఇచ్చింది మా ఇష్టంగా, మేము ఇచ్చాం సార్. అది మా ఇష్టంగా ఇచ్చినవి కూడా వాళ్ళు ఏంటంటే కౌళ్ళు కావాలని చెప్పేసి ఆఫ్ చేశారండి. ఏంటని చెప్పేసి అని అడిగితే కేసులు పెడుతున్నారు సార్. చూసారు సార్ మా అప్లికేషన్ చూసారు. మా అత్తగారు కూడా కొంచెం హెల్త్ బాగోట్లేదు. 8 సంవత్సరాల నుంచి ఇట్లా కౌలు రావట్లేదండి. మరి మాకు కూడా బాబు స్టడీ పరంగా మేము వ్యవసాయం మీద ఉండేవాళ్ళం కదా సార్. ఉండ భూములు మా ఉండ 4 ఎకరాలు ఇచ్చేస్తామండి. మరి మాకు వచ్చే ఆదాయం ఆ కౌళ్ళు లేదంటే మా భూమి మాకున్నా సరే మేము పంటలు పండించుకుంటా మేము మా కుటుంబం జరుపుకునేవాళ్ళం సార్. అసలు అలాంటివి ఏం లేవండి. మా వారు ట్యాక్సీ తోలుకుంటా, కారు డ్రైవింగ్ చేసుకుంటా, ఇంకా భూములు అలాగే ఇచ్చి కౌళ్ళు కూడా 8 సంవత్సరాలు అక్కడ వాళ్ళ దగ్గర ఆగిపోయినాయండి. సార్ గారికి చెప్పామండి, లోకేష్ గారికి లోపలికి వెళ్ళినాక కలిసామండి. కలిస్తే మా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ గడిచిన ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు మొత్తం చాలామంది ఉండవండి. అయితే ఓపిక్గా చాలా ఓపిక్గా మా మేము చెప్పేది మా ఇష్యూ ఏంటని చెప్పేసి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సార్ గారు విన్నారండి. విన్నాక ఈ కౌళ్ళు గురించి ఇట్లా ఇబ్బంది పడ్డాం సార్, కేసులు కూడా ఇట్లా పెట్టారండి అని చెప్పేసి అనంటే సార్ గారు అయితే మొత్తం అన్నీ వివరంగా చాలా ఓపిక్గా వింటున్నారండి. విన్నారు ఇట్లా హెల్త్ పరంగా. మరి ఇప్పుడు మేము కష్టపడి పనిచేసుకొని పొలాలు కొనుక్కునే మేము బతకటానికే కదా సార్. వాళ్ళు మధ్యలో వచ్చి కౌళ్ళు ఆఫ్ చేశారు. ఇప్పుడు ఇక వయసు అయిపోయిందండి మా అత్తగారు. ఏం తినాలండి? చేస్తా ఉన్నారు సార్, మేము చూసుకుంటామని చెప్పేసి అని గట్టిగా చెప్పారండి. మాకైతే నమ్మకం ఉంది సార్, మాకైతే నమ్మకం ఉంది. అయితే ఈ 5 సంవత్సరాలు జరిగిన 5 సంవత్సరాలు ఇంత కూడా మాకు నమ్మకం రాలేదు సార్. కొంచెం కూడా నమ్మకం రాలే. ఇప్పుడు వచ్చింది సార్, వచ్చింది. మాలాంటి వాళ్ళు చాలామందికి న్యాయం జరిగిద్దని మేము కూడా అనుకుంటున్నాము.